హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ పావురం పిల్ల హ్యాచ్ అయ్యి ఇప్పటికి 9 రోజులైంది. అయితే దాని పెయిర్ ఎగ్ హ్యాచ్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఫర్టైల్ అవ్వలేదు, అది హ్యాచ్ అవ్వలేదు, అది ఇంకా హ్యాచ్ అవ్వదు. మనకు ఎలా తెలుస్తుందంటే అది లైట్ వెయిట్ అయిపోయింది, అలాగే వెలుగు దగ్గర పెట్టి చూస్తే దాని లోపల బ్లాక్గా వాటరీగా కొంచెం వాటర్ ఉందంతే, ఇంకా అది హ్యాచ్ అవ్వదు. పాపం ఈ పావురానికి జత పక్షి లేదు. యాక్చువల్గా వీటి జత వీటితో పాటే హ్యాచ్ అవుతాయి అన్నమాట. దీని ముందు హ్యాచ్ అయిన 2 ఎగ్స్ కూడా ఒక్క మగదాన్నేమో ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారనమాట, పాపం ఆడదే ఉండింది. అయితే ఆ ఆడపక్షికి కొన్ని రోజులకి ఒక జత పక్షిని దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్బా, నాకు చాలా సంతోషం అనిపించింది, లేకపోతే అది ఒంటరిగా ఉండిపోద్దా అనిపించింది. అలాగే దీనికి కూడా దేవుడు జత పక్షిని ఆ తగిన సమయానికి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఫెబ్ 14, మనం లోకం వైపు చూసినప్పుడు, లోకం తట్టు చూసినప్పుడు యవనస్తులకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా లోకంలో ఉన్నవారు ఎంత జెంటల్గా పెయిర్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేనైతే మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభువులో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అబ్బా అందరూ అయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకే ఏ ఎంజాయ్మెంట్ లేదు, నేను ఒంటరిగా ఉండిపోయాను, మిగిలిపోయాను, నేను ప్రభు చిత్తం కొరకు ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నాకు వయసు భయపడిపోతుంది, ఏంటి దేవుని కార్యాలు నా జీవితంలో జరగట్లేదు అని మనం ఒకవేళ నిరాశ చెందుతామేమో. డియర్ ఫ్రెండ్, నిరాశ పడద్దు. ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఆ విషయం కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు, మీ జత పక్షి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పగా తగిన సమయంలో ఆయన కార్యం చేస్తారు. ఎందుకంటే దీని ముందు హ్యాచ్ అయిన ఆ పక్షులను నేను చూసినప్పుడు ప్రభు వాటికి జత పక్షిని తీసుకొచ్చారు, అలాగే దీనికి కూడా తీసుకొస్తారని నేను విశ్వాసం ఉంచుతున్నాను. అలాగే మీ విషయంలో కూడా ప్రభు తప్పక కార్యాలు చేస్తారు. లోకం తట్టు చూసినప్పుడు మనం విశ్వాసంలో సన్నగిల్లిపోతాం, కానీ ప్రభు వైపు చూసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, ఆయనకి ఇష్టలంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన చిత్తం మన జీవితంలో తప్పక నెరవేరుతుంది, ఆయన కార్యాలు మన జీవితంలో తప్పక నెరవేరుతుంది. ఓపికతో ఎదురు చూడండి ఫ్రెండ్స్. సో హ్యావ్ ఎ గుడ్ డే. అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మీలో ఎవరైనా ఒకవేళ కృంగుదలలో ఉంటే, విచారంలో ఉంటే, ఈ వర్తమానము మిమ్మలను బలపరుస్తుందని ఆశిస్తున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.